नमस्ते वेलकम टू टीवी ट्रिपल नाइन न्यूज़ इक वार्ता विवरण चुदा लारी क्लीनर का पनिचे सुधाकर् 2012 संवत्सर में जगह लारी ऐक्सीडेंट रू का कोलपोयिन क्रम में इंसूरेंस तो पाटु नष्टपरिहारम इप्पिस्तानन्न ओक लायर मटलु नम्मी मोसपोयि आ लायर इंटि मुंदु मौन पोराटम चेस्तुन्न सुधाकर् पै तिरिगि केसु पेट्टडं अमानुष चर्य अनि भद्राद्रि कोत्तगूडेम जिल्ला पाल्मंज मंडल कांग्रेस पार्टी एसीसीएल अध्यक्षुलु रामु अन्नारु ఒక దళితుణ్ణి 9 సంవత్సరాలుగా మోసం చేస్తూ ఆ కుటుంబాన్ని మనోవేదనకు గురిచేస్తున్న సదరు లాయర్ సుధాకర్ కుటుంబానికి ఇప్పిస్తానన్న 20 లక్షల రూపాయలు ఇప్పించాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. నా పేరు సుధాకర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలంచ మండలం సంగం గ్రామం అండి. నా పేరు సుధాకర్. శివరామ్ ప్రసాద్ గారికి నేను కేసు చేయడం జరిగింది. 2012లో 4వ తారీఖు 2012లో నేను కేసు ఇచ్చాను. కేసు ఇచ్చిన తర్వాత శివరామ్ ప్రసాద్ గారికి మా అమ్మగారు పోయి కేసు ఇచ్చారు. కేసు ఇచ్చిన తర్వాత అమ్మ ఇట్లా లాయర్ గారు వాళ్ళు ఇట్లా డబ్బులు ఇస్తున్నారు అటగా అమ్మ అంటే అవునయ్యా 10 లక్షల నుంచి 20 లక్షల దాకా ఇన్సూరెన్స్ వస్తుందని లాయర్ గారు చెప్పారు. మరి రాజుగారు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అమ్మ 10 లక్షలు అని అంటే శివరామ్ ప్రసాద్ గారు వద్దమ్మా మీకు ఏమన్నా ఖర్చులు కావాలని నేను డబ్బులు ఇస్తానని నాకు 34 వేలు దాకా మా అమ్మకి నాకు కలిపి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 9 సంవత్సరాలు బట్టి మా అమ్మగారు తిరిగి మా అమ్మగారు చనిపోయింది. మా అమ్మగారు చనిపోయిన తర్వాత నేను పోయి అడిగిన తర్వాత అయ్యా బాబు గారు మా పరిస్థితి బాగాలేదు, మా అమ్మగారు చనిపోయారంటే ఒకసారి 3 వేలు ఇచ్చిండు, ఒకసారి 5 వేలు ఇచ్చిండు. డబ్బులు ఇచ్చిన తర్వాత మరి సార్ ఎప్పుడు రావాలి సార్ అంటే 2 నెలల తర్వాత రా బాబు అన్నాడు. 2 నెలల తర్వాత పోతే ఆ కేసు కొట్టుడు పోయింది, దాన్ని ల్యాబ్ ఇన్సూరెన్స్ కింద వేయాలి. నేను ఒక అమ్మ పంపిస్తా, ఛార్జీ డబ్బులు ఉంటే నువ్వయ్యా మీరే వేయాలి అంటే 1000 రూపాయలు ఛార్జీకి ఇచ్చి పంపించారు. పంపించిన తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు అయినాక మళ్ళీ రమ్మని అన్న తర్వాత ఈ కేసు వచ్చేది రాంది, కేసు కొట్టుడు పోయింది అని అన్నారు. అన్న తర్వాత మరి నాకు న్యాయం చేయలేదా, మరి మీరు ఇప్పుడు ఈ మాట అంటే 9 సంవత్సరాలు బట్టి ఏం చేస్తారా అని నేను అడిగితే నీకు జరిగింది ఏదో జరిగింది, నా వృత్తి మీద వచ్చేసి చెప్తున్నా పొరపాటు జరిగింది నా వల్ల, సరే మీకు అన్నదానికి నేను ఒప్పుకుంటాను సరేనండి అని నేను సరే అన్నాను. నేను పోతే శివరామ్ ప్రసాద్ గారు ఇంట్లో పిలిచి ఆఫీస్లో పిలిచి ఆదాయాలని చూడక నువ్వుక ఎందుకు వస్తాను ఇంటికి, ఏం చేస్తావు దళితుడివి, ఆ చట్టం నా వైపే ఉంటుంది, నీకు ఇచ్చే డబ్బులేయో నేను అవసరమైతే పైన ఖర్చు పెట్టుకుంటాను, నీకు ఇప్పుడు చోటుకొని నువ్వు చెప్పుకోపో, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అని శివరామ్ ప్రసాద్ గారు అన్నారు.